ఎవరైనా బాబాలు స్వామీజీలు అంత తక్కువ ఏం చేస్తున్నారండి? ఒక్కొక్కటి ఆస్తులు ఎంత ఉన్నాయి? వేలకు వేల కోట్లు. భారతదేశ ప్రభుత్వం అలాంటి వాళ్ళకి ఎఫ్సిఆర్ అని ఉంటుంది, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అని ఒక నంబర్ ఉంటుంది. క్రైస్తవ సంస్థలకు ఇవ్వట్లా, కానీ అలాంటి సంస్థలకు మాత్రం గట్టిగా ఇస్తున్నారు నెంబర్లు. కోట్ల కొలద రూపాయలు ప్రతి సంవత్సరం, ప్రతి నెల అనేక సంస్థలకి కోట్లాది రూపాయలు వస్తున్నాయి. చాలామందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే క్రైస్తవ సంస్థలకి అమెరికా నుండి బోల్డ్ అంత డబ్బు వచ్చేస్తుందని. ఆధారాలతో చెప్పమంటే చెబుతాను నేను, ఎవరెవరికి ఎంత వస్తుందో, ఏ సంస్థకు ఎన్నెన్ని కోట్లు వస్తున్నాయో, ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ఆధారాల్లో చెప్పమని చెబుతాను నేను. ఒక్కొక్కరికి ఎన్ని వందల కోట్లు విదేశాల నుండి వస్తున్నాయో. క్రైస్తవులకు వచ్చే డబ్బు మీద కొంతమందికి దృష్టి అంతా ఉంటుంది. మోడీ గారు వచ్చిన తర్వాత అది కూడా రానివ్వట్లేదు. చాలా సంస్థలు క్లోజ్ అయిపోయినాయి భారతదేశంలో. అంటే మన పరిచర్కి ఇంకా ఎఫ్సిఆర్ లేదు కాబట్టి మనకు ఆ బాధలు పెద్దగా లేవు, కానీ వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారండి. విదేశీ సహాయం ఏవో చిన్న చిన్న ప్రాజెక్టులకో దేనికో తెచ్చుకునే వాళ్ళు ఆ సహాయాలు ఆగిపోయి ఆఫీసులు క్లోజ్ చేసేసి ఆ పరిచర్లను మూత పెట్టేసి వెళ్ళిపోయారు చాలామంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? అసలు సిసలైన విరాళాలు కోట్లాది డబ్బులు వస్తున్నాయి, సంస్థలు వేరే ఉన్నాయి, నిర్విరామంగా వస్తానంటే వాళ్ళకి.